హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు కూడా 10th క్లాస్ వాళ్ళ కోసం ఒక మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ స్టేట్ బోర్డు వాళ్ళకే కాదు, సిబిఎస్ఈ వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయటం, ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్ లో బిగ్ క్వశ్చన్ గా కంపల్సరిగా అడిగేటటువంటి క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్. ఇది మీరు అందరూ ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇది ఎట్లా డ్రా చేయాలని చెప్పేసి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చాలా మంది అయితే చూశారు. కాకపోతే ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేసేటప్పుడు మనం ప్యారలల్ లైన్స్ అక్కడ సైడ్ కి కరస్పాండింగ్ సైడ్స్ కి ప్యారలల్ లైన్ అయితే ప్యారలలో లైన్ డ్రా చేయాలి. ఆ ప్యారలల్ డ్రా చేసేటప్పుడు నేను అప్పుడు పాత వీడియోలో ఈ కంపాస్ యూజ్ చేసి అయితే చెప్పాను, అది చాలా మందికి అయితే అర్థమైంది. చాలా మందికి ఈ కంపాస్ తో ప్యారలల్ లైన్ డ్రా చేయటం అనేది, అంటే ఆ యాంగిల్ తీసుకోవటం అనేది చాలా మంది కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. ఆ ప్యారలల్ లైన్స్ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, ఇక్కడ మనకి సెట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ సెట్ స్క్వేర్స్ యూజ్ చేసి ఈ సెట్ స్క్వేర్ తో చెప్తాను. ఇది చాలా చాలా ఈజీ. సో ఇది హార్డ్ అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో మీకు ఇంకా ఆ వీడియో కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ పాత వీడియో కూడా చూడండి. మీకు ఏది నచ్చితే ఆ వీడియో అయితే ఫాలో కాండి, ఆ ప్రాసెస్ అయితే ఫాలో కాండి. ఇక్కడ మనకి వచ్చేసి సైడ్స్ వచ్చేసి 4 సెంటీమీటర్స్, 3, 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ మనకి ట్రయాంగిల్ సైడ్స్ అయితే ఇచ్చాడు. ఆ సైడ్స్ నేను ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను, ఏబి 4 సెంటీమీటర్స్ అనుకున్నాను, బిసి 5 సెంటీమీటర్స్, ఏసి 6 సెంటీమీటర్స్. ఇక్కడ ఏబి బిసి ఏసి అనేది ఇలానే కాకపోవచ్చు, మీరు ఏబి 6 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు, బిసి 4 సెంటీమీటర్స్, ఇట్లా ఎట్లయినా తీసుకోవచ్చు. సో నేనైతే రఫ్ స్కెచ్ అయితే ఈ విధంగా డ్రా చేశాను. కంపల్సరిగా రఫ్ స్కెచ్ డ్రా చేయాలి. రఫ్ స్కెచ్ కూడా మీకు 1 మార్క్ నుండి 1.5 మార్క్స్ అయితే కంపల్సరిగా ఉంటుంది. ఖచ్చితంగా రఫ్ స్కెచ్ ఖచ్చితంగా డ్రా చేయాల్సిందే. సో ఇప్పుడు మీకు నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బోర్డు మీదే కాకుండా మీకు పేపర్ మీద కూడా డ్రా చేసి ఎలా మీరు కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి మీకు అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడ ఇది మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్ మెజర్మెంట్స్. ఈ ట్రయాంగిల్ కి మనం ఒరిజినల్ స్కెచ్ డ్రా చేసి దానికి సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. మరి సిమిలర్ ట్రయాంగిల్ కరస్పాండింగ్ సైడ్స్ ఎంత ఉండాలి అంటే 2/3 టైమ్స్ ఉండాలి. అంటే 2/3 ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఈ రేషియో అనేది మనకి ఇక్కడ 2/3, ఈ క్వశ్చన్ లో అయితే 2/3, ఇంకో క్వశ్చన్ లో 5/3 ఇవ్వచ్చు, ఇంకో క్వశ్చన్ లో ఏదో 3/2 ఇవ్వచ్చు. కానీ అక్కడ మనకి రేషియో ఏది ఇచ్చినా కూడా, ఫ్రాక్షన్ ఏది ఇచ్చినా కూడా మనకైతే ప్రాసెస్ అయితే ఒకటే ప్రాసెస్. సో ముందైతే ముందు మనం ఈ మెజర్మెంట్స్ తోని ముందు ఫస్ట్ ఒరిజినల్ స్కెచ్ ట్రయాంగిల్ అయితే డ్రా చేద్దాం. స్కేల్ తీసుకొని మీరు 4 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ అయితే డ్రా చేయండి. ఇది ఏబి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు ముందు మనం ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత సిమిలర్ ట్రయాంగిల్ మీకు పేపర్ మీద అయితే డ్రా చేసి చూపిస్తాను ఎట్లా అన్నది. సో ఇప్పుడు తర్వాత మనకి ఏంటి అంటే ఇక్కడ రఫ్ స్కెచ్ చూడండి, ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉంది, 6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కంపాస్ యూజ్ చేసేసి కంపాస్ లో మనకి 6 సెంటీమీటర్స్ తీసుకొని, ఎక్కడ నుంచి సెంటర్ ఏ నుంచి మనం దీన్ని 6 సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ నిడిల్ ఇక్కడ ఏ దగ్గర పెట్టేసేసి ఒక లాంగ్ ఆర్క్ అయితే డ్రా చేయండి. అదే విధంగా ఇప్పుడు బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉంది, 5 సెంటీమీటర్స్. మళ్ళీ స్కేల్ మీద ఇక్కడ మనం కంపాస్ తోని 5 సెంటీమీటర్స్ మనం లెంత్ తీసుకొని రేడియస్ తీసుకొని ఎక్కడ నుంచి బి దగ్గర నుంచి ఈ ప్రీవియస్ ఆర్క్ ను కట్ అయ్యే విధంగా మనకు ఒక ఇంకొక ఆర్క్ అయితే డ్రా చేయాలి. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇది సి అవుతుంది. ఇప్పుడు సిని ఏని సిని బిని జాయిన్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 6 సెంటీమీటర్స్. ఇది ఇప్పుడు ఒరిజినల్ ట్రయాంగిల్. దీనికి మనం సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. కరస్పాండింగ్ సైడ్ ఎంత ఉండాలి అంటే 2/3 టైమ్స్ ఉండాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈక్విటాంగిల్ డ్రా చేయాలి. ఏ దగ్గర నుంచి ఈక్విటాంగిల్ అంటే బిలో 90 డిగ్రీస్ కదా, మరి బిలో 90 డిగ్రీస్ కదా అని చెప్పేసి మీరు ప్రొట్రాక్టర్ ఇవన్నీ ఏమి యూజ్ చేయక్కర్లేదు. మామూలుగా స్కేల్ తీసుకొని స్కేల్ తోని ఒక లాంగ్ రే అయితే డ్రా చేయండి. ఇది వచ్చేసి ఏఎక్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే దీని మీద కొన్ని ఈక్వల్ పార్ట్స్ మనం మార్క్ చేయాలి. అవి ఎన్ని మార్క్ చేయాలి అంటే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మనకి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్షన్ లో హయ్యర్ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే ఎక్కువ పార్ట్స్, బిగ్ పార్ట్స్. అంటే ఇక్కడ న్యూమరేటర్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంది, డినామినేటర్ వచ్చేసి 3 పార్ట్స్ ఉంది. ఎక్కువ పార్ట్స్ అంటే ఇక్కడ 3 ఎక్కువ పార్ట్స్ కాబట్టి దీని మీద 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఒకవేళ మనకి 5/3 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 5 అనేది బిగ్ పార్ట్ కాబట్టి మనం 5 ఈక్వల్ పార్ట్స్ మనం ఇక్కడ చేయాలి.
ఒకవేళ ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఇచ్చినట్టయితే ఇక్కడ త్రీ అనేది బిగ్ కాబట్టి మనం త్రీ ఈక్వల్ పార్ట్స్ చేయాలి, లేదా ఒకవేళ 4/3 ఇస్తాడు, 4/3 ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి 4 అనేది బిగ్ కాబట్టి 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ లో ఏది బిగ్ అయితే అన్ని ఈక్వల్ పార్ట్స్ దీని మీద తీసుకోవాలి. మరి దీని మీద ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఎలా డ్రా చేయాలి, తర్వాత ఈ సిమిలర్ ట్రయాంగిల్ కి ఈ సైడ్స్ కి కరస్పాండింగ్ సైడ్స్ ప్యారలల్ గా ఎలా డ్రా చేయాలన్నది అయితే మీకు నేను పేపర్ మీద చూపిస్తాను. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకే, ఒక బోర్డు మీద చెప్పే కదా, బోర్డు మీద చెప్పినట్టు ఇక్కడ ఏ దగ్గర నుంచి అయితే ఎక్విటాంగిల్ తీసుకొని ఒక లాంగ్ రే అయితే డ్రా చేయాలి. ఇక్కడ ఎక్విటాంగిల్ మనం మెజర్ ఏం తీసుకోవాల్సిన అవసరం, 90 డిగ్రీస్ బిలో కాబట్టి మామూలుగా అందాజుగా మనం అప్రాక్సిమేట్గా ఎక్విటాంగిల్ తీసుకొని ఒక లాంగ్ రే అయితే డ్రా చేయాలి. సో ఇక్కడ దీని నేమ్ వచ్చేసి మనం ఏదో ఏఎక్స్ అని చెప్పేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏఎక్స్ మీద మనం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి అంటే మనకు అక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఫ్రాక్షన్ వచ్చేసి 2/3, అంటే 2/3 టైమ్స్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ హైయెస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ న్యూమరేటర్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంది, డినామినేటర్ వచ్చేసి 3 పార్ట్స్ ఉంది, అంటే ఎక్కువ పార్ట్స్ ఏదైతే ఉందో అన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఒకవేళ మనకు ఫ్రాక్షన్ 4/5 ఉందనుకోండి, 5 ఇక్కడ బిగ్ పార్ట్ కాబట్టి మనం 5 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి దీని మీద. లేదా ఒకవేళ 3/4 ఉందనుకోండి, ఇక్కడ మనకి హైయెస్ట్ 4 పార్ట్స్ కాబట్టి ఇక్కడ మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, అంటే 4/3 ఉండొచ్చు. 4/3 ఉంటే అప్పుడు ఇక్కడ మనకి న్యూమరేటర్లో మనకి బిగ్ వచ్చింది కాబట్టి ఎంత వచ్చింది, మనకి 4 ఉంది కాబట్టి 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఉన్నదైతే ఏంటి అంటే 2/3 కాబట్టి క్వశ్చన్లో, కాబట్టి ఇక్కడ హైయెస్ట్ 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. సో 3 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేసుకోవాలంటే మనం కంపాస్ తీసుకొని మన ఇష్టం వచ్చిన రేడియస్ అయితే తీసుకోవాలి, తీసుకొని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, మార్క్ చేయాలి. సో నేను రేడియస్ అయితే ఇక్కడ ఇంత తీసుకుంటున్నా, మీ ఇష్టం, మీరు కూడా ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసేసి ఏ దగ్గర నీళ్ళు పెట్టేసేసి 1 పార్ట్ మార్క్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ నిడిలు పెట్టేసేసి ఇంకొక పార్ట్ అయితే కట్ చేయాలి, మళ్ళీ ఎక్కడైతే కట్ అయిందో అక్కడ నిడిలు పెట్టేసేసి మళ్ళీ ఒక పార్ట్ అయితే కట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి 3 పార్ట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్, ఇది ఏదో A1 అనుకుందాము, దీని ఏదో A2 అనుకుందాము, దీని ఏదో A3 అని చెప్పేసి అనుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 పార్ట్స్ నుంచి మనం ఏదో ఒక పార్ట్ నుంచి, అంటే ఏ పార్ట్ నుంచి మనం బీకి జాయిన్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనకి అక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ 2/3 కాబట్టి డినామినేటర్లో ఏది ఉంటే ఆ పార్ట్ నుంచి బీని జాయిన్ చేయాలి. ఒక డినామినేటర్లో 2 ఉంటే A2 నుంచి బీని జాయిన్ చేయాలి, డినామినేటర్లో 3 ఉంది కాబట్టి A3 నుంచి మనం బీని అయితే జాయిన్ చేసి ఒక లైన్ సెగ్మెంట్ అయితే డ్రా చేయాలి. అంటే A3 నుంచి B వరకు మనం ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో, మిగిలిన పార్ట్ ఏముంది, 2 ఉంది కాబట్టి A2 నుంచి AB మీదకి ఒక ప్యారలల్ లైన్ సెగ్మెంట్, ప్యారలల్ సైడ్ అయితే మనం డ్రా చేయాలి. మనం ఇక్కడ కట్ చేయగా అంటే బిగ్ పార్ట్ అయితే కట్ చేస్తాము, అంటే బిగ్ పార్ట్ ఎన్ని ఉంటే అన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తాం కదా, ఇక మిగిలిన పార్ట్ నుంచి మనం ప్యారలల్ లైన్ అనేది, ప్యారలల్ లైన్ సెగ్మెంట్ అనేది డ్రా చేయాలి. అది ఎట్లా డ్రా చేస్తాం అంటే ఇంతకుముందు గతం వీడియోలో అయితే మీకు నేను కంపాస్ యూజ్ చేసే కదా, ఇప్పుడు మనకి ఈ సెట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ సెట్ స్క్వేర్స్ యూజ్ చేసి అయితే మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకి A2 నుంచి మనం ప్యారలల్ లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి కాబట్టి, ప్యారలల్ సైడ్ డ్రా చేయాలి కాబట్టి A2 దగ్గర మనం పెట్టాలి కాబట్టి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇక్కడ సెట్ స్క్వేర్ ఒకటి తీసేసుకొని ఇక్కడ A3Bకి కరెక్ట్గా సరిపోయేటట్టు మనం దీనికి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం దీని కింద ఏదైతే ఉందో దీని కింద ఇంకొక సెట్ స్క్వేర్ అయితే అరేంజ్ చేసుకోవాలి. చేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే ప్యారలల్ సైడ్ డ్రా చేద్దాం అనుకున్నామో అక్కడ వరకు దీన్ని మూవ్ చేయండి, అక్కడ వరకు మూవ్ చేయండి. అంటే మనం A2 దగ్గర కాబట్టి A2 దాకా మూవ్ చేయాలి. తీసేసి ఇప్పుడు కింద తీసేసేసేసి రిమూవ్ చేసేసి ఇప్పుడు A2 నుంచి AB మీదకి ఒక ప్యారలల్ లైన్ సెగ్మెంట్ అయితే డ్రా చేసాం. ఇది వచ్చేసేసి మనకి B డాష్ అవుతుంది, ఇది B కాబట్టి ఇది B డాష్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది B డాష్ కాబట్టి మనం మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ B డాష్ నుంచి BCకి ఒక ప్యారలల్ సైడ్ అయితే డ్రా చేయాలి. దానికి కూడా మళ్ళీ సేమ్ ఇందాట్లాగానే ఈ సెట్ స్క్వేర్స్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం B డాష్ నుంచి మనం డ్రా చేయాలి కాబట్టి B డాష్ కొంచెం కిందకి పెట్టుకోవాలి. సో ఇదైతే BCకి కరెక్ట్గా జాయిన్ అయ్యేటట్టు సరిపోయేటట్టు తీసుకోవాలి. కొంచెం మనం B డాష్ దగ్గర నుంచి
డ్రా చేయాలి కాబట్టి బి డాష్ కొంచెం కిందకి తీసుకోవాలి, తీసుకొని బీసీకి కరెక్ట్గా సరిపోయేటట్టు తీసుకోవాలి. దీని కింద స్కేల్ కానీ లేకపోతే ఇంకో సెట్ స్క్వేర్ ఉంటుంది కదా, దాన్ని కానీ ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మనం బి డాష్ దగ్గర మనం ప్యారల్ సైడ్ డ్రా చేయాలి కాబట్టి బి డాష్ వరకు దీన్ని మూవ్ చేయండి. బి డాష్ వరకు మూవ్ చేస్తే కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఆపేసేయండి. ఆపేసేసి ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఈ స్కేల్ కానీ సెట్ స్క్వేర్ కానీ తీసేసేసి ఇక్కడ నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ అనేది డ్రా చేస్తాం. సో ఇది ఇక్కడ కట్ అయింది. ఈ కట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో ఇది సి డాష్ అవుతుంది. ఇది సి కాబట్టి సి డాష్. అంటే ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడేటువంటి ట్రయాంగిల్ ఏంటి అంటే ఏ బి డాష్ సి డాష్. ఇగో ఇది మనకు కావలసినటువంటి రిక్వైర్డ్ సిమిలర్ ట్రయాంగిల్ అనమాట. అంటే ఏబిసి అనేది ఒరిజినల్ ట్రయాంగిల్, వాడు ఇచ్చినటువంటి ట్రయాంగిల్, దీనికి సిమిలర్గా 2/3 టైమ్స్ అంటే 2/3 కరస్పాండింగ్ సైడ్స్ ఉండేటట్టు మనం దీన్ని డ్రా చేయాలి కాబట్టి. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఏ బి డాష్ సి డాష్ అనేది, ఇదైతే రిక్వైర్డ్ సిమిలర్ ట్రయాంగిల్. సో ఇది వీడియో. సో ఇట్లాంటిది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మీరు అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.